ఇదే నియోజకవర్గంలో దారి పొడుగునా నడుస్తూ ఉన్నప్పుడు రైతన్నలు కలిశారు. ఒకవైపున వరికొస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ కారణంగా దిగుబడులు కూడా సరిగ్గా రాలేదని చెప్పి ఒక పక్కన బాధపడుతూ, మరోవైపున రైతన్నలు అంటున్న మాట, అన్నా ఒకవైపున దిగుబడి సరిగ్గా రాక బాధపడతా ఉంటే మరోవైపున మా అగసాట్లు చూడండి అన్నా, క్వింటాలకు మద్దతు ధర ఏమో 1750 రూపాయలు అని చెప్పి చెబుతారన్నా, కానీ ఇవాళ దళారులు మా దగ్గర నుంచి కొనే రేటు 1100 రూపాయలు క్వింటాలు కొంటా ఉన్నారన్నా అని చెప్పి ఇవాళ రైతన్నలు చెప్తా ఉన్నారు. అన్నా 1100 రూపాయల రేట్లలో మేము అమ్ముతా ఉంటే ఏ రకంగా మేము బాగుపడతామన్నా అని చెప్పి ఈ రైతన్నలు అడుగుతూ, అన్నా మొత్తం పంటంతా కూడా దళారీల పాలు అయ్యాక ఆ తర్వాత తీరిగ్గా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు కేంద్రాలు తెరుస్తాడన్నా, ఆ కొనుగోలు కేంద్రాలు అప్పుడు తెరిస్తే ఎవరికి మేలు జరుగుతుందన్నా, దళారీలకు మేలు కాదన్నా జరిగేది అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. మైకులు సరిగ్గా లేవమ్మా. ఒకవైపున దళారీలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. కారణం, మన ముఖ్యమంత్రి గారికి హెరిటేజ్ షాపులు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి హెరిటేజ్ షాపులు. మన రాష్ట్రంలోనే కాదు హెరిటేజ్ షాపులు ఉండేది, చుట్టుపక్క రాష్ట్రాల్లో కూడా ఈ హెరిటేజ్ షాపులు ఉండేవి. ఆ హెరిటేజ్ షాపుల్లో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వాటిని ప్యాక్ చేసి పొట్లాలు కట్టి 3 రెట్లు 4 రెట్లు రేటుకి ఎక్కువగా అమ్ముకునే పరిస్థితి హెరిటేజ్ షాపుల్లో కనిపిస్తుంది. జరుగుతూ ఉన్న ఈ పాదయాత్రను 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరిగా కొన్న చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో మనమంతా కూడా చూసాం. అలాంటి చరిత్రలో కూడా ఒక తులసి ముక్కల ఇక్కడి నుంచి గెలిచిన మీ ఎమ్మెల్యే నా చెల్లి శ్రీవాణి కూడా ఇక్కడే ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా పరీక్షత్ను, శ్రీవాణమ్మను ఇద్దరిని కూడా ప్రలోభ పెట్టని రోజు లేదు. ప్రలోభాలు ఎన్నొచ్చినా కూడా విలువలతో కూడిన రాజకీయాలు చిన్నవారైనా చేశారు. వీళ్ళిద్దరికీ నా మనసులో స్థానం ఎప్పటికీ ఉంటుందని చెప్పి సభాముఖంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను.